కృష్ణా జిల్లా సరిహద్దులో అక్రమ రవాణా చేస్తూ చెక్ పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న మద్యంను ధ్వంసం చేసిన పోలీస్ అధికారులు శుక్రవారం పోలీస్ గ్రౌండ్ లో 14,210 మద్యం బోటలను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు సుమారుగా 80 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేసి వారు సరఫరా చేస్తున్న మద్యం బోటలను సీజ్ చేసిన పోలీసులు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీబీ డైరెక్టర్ సిహెచ్ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం రవాణా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు మాట్లాడుతూ అంతరాష్ట్ర సరిహద్దులో బందోబస్తును ఏర్పాటు చేశామని గరికపాడు తిరువేరు న్యూజివేడు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వెహికల్స్ ను వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అలా పట్టుబడిన మద్యం బోటలను ఈ రోజు ధ్వంసం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నూతన ఎక్సైజ్ పాలసీ అనుగుణంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా మద్యం మీద కానీ ఇసుక మీద కానీ భారీ ఎత్తున పోలీస్ రైడ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యం అరికట్టడానికి స్పెషల్ స్క్వాడ్స్ తయారు చేయడం జరిగింది. అలాగే చెక్ పోస్టులు ముఖ్యంగా ఏలూరు రేంజ్ పరిధిలో కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న చెక్ పోస్టులు ముఖ్యంగా ఇక్కడ మన గరికపాడు చెక్ పోస్ట్ కానివ్వండి, అట్లాగే తిరువూరు మైలవరం ఆ ఏరియా బోర్డర్ మనకు ఖమ్మం డిస్ట్రిక్ట్ బోర్డరు, అలాగే చింతలపూడి జీలుగుమిల్లి ఈ చెక్ పోస్టులను కూడా టైటన్ చేయడం జరిగింది. మొబైల్ పార్టీలు పెట్టాము. ఎవరైనా సరే అక్రమంగా మద్యం తీసుకొచ్చినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలా కేసెస్ పెట్టడం జరిగింది. అలాగే ఎక్సైజ్ యాక్ట్ను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. నాన్ అవైలబుల్ సెక్షన్స్ 8 ఇయర్స్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా పబ్లిక్ సర్వెంట్స్ కానీ అక్రమ వ్యాపారానికి తోడ్పడినా వాళ్ళు సహకరించినా కూడా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలామంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కూడా కేసుల్లో పెట్టడం జరిగింది. కాబట్టి అది కాకుండా కృష్ణా జిల్లా పోలీసు వారు వినూత్నంగా స్పందన పరివర్తన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. చాలా ప్రాంతాల్లో మనం నూజివీడు సబ్ డివిజన్ కానివ్వండి, బందర్ సబ్ డివిజన్ కానివ్వండి, ఏరియాలో వాలంటరీగా ముఖ్యంగా ట్రెడిషనల్గా ఈ నాడుసారా కాసే వాళ్ళని మార్చి వాలంటరీగా వాళ్ళకి వాళ్ళు సరెండరైజ్ అయ్యేటట్టు చేశాము. చాలామందిని ఈ మార్చడం జరిగింది. వాలంటరీగా వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం జరిగింది గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా. కాబట్టి ఈ స్పందన పరివర్తన కార్యక్రమానికి స్పందించి మరికొంత మంది ఈ నాటుసారా కాసేవాళ్ళు కానివ్వండి, అలాగే అక్రమ మద్యం చేసేవాళ్ళు కానీ మానుకోవాలని చెప్పి కోరుతున్నాను.